మంచి దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిన నామానికి స్తుతి కలుగును గాక. మరి ఈరోజు 7వ తారీఖు నవంబర్ నెల 2023వ సంవత్సరం. ఈ రోజును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నిర్గమాకాండం 28వ అధ్యాయం 2వ వచనం. అతనికి అలంకారమును ఘనతయు కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు కొట్టవలను. అతనికి అలంకారమును ఘనత కలుగునట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములు కొట్టవలను. ప్రతిష్ఠిత వస్త్రములు వేసుకుంటానంట అహరోను గారికి అలంకారమును ఘనతయు కలుగుతాయి అంట. అహరోను యాజకుడు. ఆ వాక్యం అంతా ఆ అధ్యాయం అంతా ఏ ప్రతిష్ఠిత వస్త్రాలు ఎలా ధరించాలో అక్కడ రాయబడి ఉంది. అయితే ఆ ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించుకున్నప్పుడు అతనికి అలంకారమును ఘనతయు కలిగిద్దంట. ఈరోజు కూడా మనము కూడా రాజులైన యాజక సమూహం, దేవుని సొత్తైన ప్రజలం. మనం కూడా దేవుని యొక్క వాక్య ప్రకారం ఆలోచించినట్లయితే మనం కూడా మన వస్త్రాలను మనం ప్రతిష్ఠిత వస్త్రాలను మనం కాపాడుకోవాలి. ప్రతిష్ఠిత వస్త్రాలను మనం ధరించాలి. దేవుని యొక్క వాక్యంలో ఆయన అంటాడు, ఇదిగో యోహానుతో అంటాడు, ఇదిగోయా తన వస్త్రమును తన పై వస్త్రమును కాపాడువాడు ధన్యుడు అంటాడు. వస్త్రాలను కాపాడుకునే వాళ్ళు ఎవరంట? ధన్యులంట. దేవుని బిడ్డలారా, వస్త్రమును కాపాడుకోవటం దేవుని కరం. పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒక వ్యక్తిని ప్రభు ఏం చేశాడంటే విందులోంచి పంపించేశాడు, బయటికి నరకాగ్నిలోకి పంపించేశాడు. మరి వస్త్రం ఎలా వస్తుంది? లోకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపం మారిను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిచినని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, చాలా ఉన్నతమైన వాక్యం కదా ఇది. ఒక వ్యక్తి తన వస్త్రాన్ని ప్రార్థన ద్వారా ప్రతిష్ఠితమైన వస్త్రాలు ధరించుకోవచ్చు. ప్రార్థన చేయండి, హెచ్చుగా ప్రార్థించండి. ప్రార్థించినప్పుడు వస్త్రం వస్తుంది. ఇంకోటి 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రమును ధరించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ మనసు అండి? దినానికి ఒక మనసు కాదు, కొంతమందికి ధీమా మనసు ఉంటుంది, అది కాదు. దీన మనసు అనే వస్త్రం ధరించుకోవాలి. దీన మనసు అనే వస్త్రం ధరించుకున్నప్పుడు నిజంగా ప్రీతిని పెట్టారా, యేసుప్రభు వస్త్రమును తాకితేనే రక్తస్రావం గల స్త్రీమైంది సంపూర్ణ స్వస్థత కలిగి ఆమె విడుదల పొందింది. దేవుని బిడ్డలారా, పేతురు గారు కూడా మన ఏళ్ళ అంటున్నాడు, మీరందరూ ఎదుటి మన ఏళ్ళ దీన మనసు కలిగి ఉండండి. దీన మనసు అనే వస్త్రము దేవుడు మీకు ఇస్తాడు. దీన మనసు అనే వస్త్రమును దేవుని దగ్గర నుంచి అడగండి అని పేతురు గారు చెప్తున్నాడు. ఈరోజు మనం ఏ మనసు కలిగి ఉన్నాం? దీన మనసు కలిగి ఉండాలి. దీన మనసు అనేది వస్త్రము. దీన మనసు అనేది వస్త్రానికి సాదృశ్యంగా ఉంది. కనుక అహంకారులను ఎదిరించి దేవుడు దీనులకు కృప చూపిస్తాడు. గుర్తుంచుకోండి, దీనత్వం అనేది దేవుడు కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ఎంత దీనుడో తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో నేను సాత్వికుడును, నేను దీనుని అంటాడు. ఎప్పుడు ప్రయాసపడి భారం వచ్చిన సమస్తమైన జనులారా నా యొక్కకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానని చెప్పేవన్నాడు తెలుసా? ఇదిగో నేను మీకు, నేను సాత్వికుని దీన మనసు. యేసయ్య దీన మనసు కలిగిన వాడు కాబట్టి మనం ధరించాల్సిన ప్రతిష్ట వస్త్రం ఏంటంటే దీన మనసు. దీన మనసు కలిగి ఉండండి. దీన మనసు గలవారి యొద్దను నేను నివసిస్తానంటాడు యెషయా 61వ అధ్యాయంలో. ఇదిగో దీన మనసుతో ఉండండి. ఎప్పుడైతే మనం దీన మనసు కలిగి ఉంటామో ప్రభు దీన మనసు గలవారి యొద్ద నివసిస్తాడంట. యేసయ్యకి మహిమ కలుగును కాక. దీనులకు ఆయన సువార్త ప్రకటించడానికి వచ్చాడు. 61వ అధ్యాయం 2వ వచనం హితవచనము సియోనులో 61వ అధ్యాయం 3వ వచనం సియోనులో దుఃఖించి వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయుటకు అని అంటాడు. దయచేసి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతుండగా దీన వస్త్రము, దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకోవడానికి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయటం ద్వారా దేవుడు మన యొక్క వస్త్రాలని మనకిస్తాడు. తెల్లని వస్త్రాలు ఇస్తాడు, దీన వస్త్రాలు ఇస్తాడు, నీతి అనే వస్త్రాలు ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో విచిత్రమైన వస్త్రాలను బైబిల్లో ఉంటుంది ఎక్కువ. ఆ వస్త్రాలు వేసుకుంటే కీర్తన 45వ 8వ వచనంలో నీ వస్త్రములలో గోపురస వాసనే, అగరువాసనే, లవంగ పట్ట వాసనే, దంతముతో కట్టిన నగరంలో తంతివాద్యములు నిన్ను సంతోషపరుచున్నాయి. ఆ వేసుకున్న వస్త్రములు బట్టి నీకు సంతోషం వస్తుందంట. ఈరోజు సంతోషం లేదా ప్రభా? నువ్విచ్చే దీన మనసు అనే వస్త్రం, నువ్విచ్చే నీతి అనే వస్త్రం, నీవిచ్చే అభిషేకం అనే వస్త్రం నాకు దయచేయి ప్రభా. నేను ఆ విధంగా అలాంటి వస్త్రాలు వేసుకొని నేను దీవిస్తాను.
బైబిల్ అంటాడు జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముగుండ పట్టణంలో ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉతుక్కుని వారు ధన్యులు. దేవుడిచ్చే వస్త్రాలను మనం ధరించుకోవాలంటే యేసు రక్తంతో మనం కడగబడి ఉండాలి. అయ్యా నా వస్త్రాలని నేను జాగ్రత్తగా చేసుకోవాలి, నేను అలంకారముగా నీ సన్నిధిలో నీకు అలంకారంగా ఘనతగా నీ ఘనత తెచ్చే వ్యక్తిగా ఉన్నట్లు నాకు ప్రతిష్ఠిత వస్త్రములు దయచేయమని నిర్గమకరేమధ్యాయంలో 2వ వచనంలో చెప్పినట్లు మీరు అడగండి. అటువంటి ప్రతిష్ఠితమైన వస్త్రములతో, ఆత్మ సంబంధమైన నీతి వస్త్రములతో, పరిశుద్ధమైన వస్త్రములతో, తెల్లని వస్త్రములతో ప్రభు మిమ్మల్ని నింపును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివగు ప్రేమ కలిగిన ప్రియపరులకు తండ్రి, వస్త్రములను గురించి ఈరోజు మాతో మాట్లాడారు. నిజమే ప్రభు, ప్రతిష్ఠితమైన వస్త్రాలు మాకు ధరింపచేసి మీరు ఆశీర్వదించండి. ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ ఏ అవసరతలో ఉన్నారో ఆ అవసరతలు తీర్చి, జ్వరాలతో రోగాలతో ఎక్కువ శాతం బలహీనతలతో బాధపడుతున్న వారిని స్వస్థత పరచను ముట్టండి. వాక్యం ద్వారా మీరు ముట్టి స్వస్థత పరిచి ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియదేవుని పిల్లలు, ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి. ఈరోజు తాడేపల్లి ముగ్గు రోడ్లో స్వస్థత కూడికి ఉంది. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు, సాయంత్రం మరి జరిగే కుడి కోసం, మధ్యాహ్నం జరిగే కుడి కోసం, రేపు G9 హోటల్ బెయిన్ సర్కిల్ దగ్గర జరిగే కుడి కోసం మీరు ప్రార్థించండి. వీలుంటే పాలు బొమ్మలు పొందండి, తెలిసిన వాళ్ళకి తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.